So what's up legends, welcome back to my channel. So ee roju manam Dvalin aithe etla defeat cheyalo chuddam. Like oka 2 or 3 tricks untai nenu use chesati. So avi nenu meeku cheptha ante faster defeat cheyaniki and avoid cheyaniki Dvalin attacks ni. ఒకవేళ మీకు డివాలిన్ ఎవరో తెలియకపోతే అది డ్రాగన్ స్టోమ్ టెర్రర్ ఉంటుంది. మీరు ఆర్కాన్ క్వెస్ట్ ఆడుతుంటే మీకు తెలిసి ఉంటుంది వెంటిది ఫస్ట్ క్వెస్ట్. మీరు అప్పుడైతే వెంటిని యూజ్ చేసి ఎట్లా కొట్టాలనో చూసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను చూపించేది కొంచెం నా వర్జన్ అనుకోండి, నా వర్జన్, నేను మ్యాక్సిమం యూజ్ చేసే వర్జన్. సో ఐ హోప్ మీకు నచ్చుతాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో మనం ఫస్ట్ డ్రాప్స్ గురించి మాట్లాడుకుందాం. డ్రాప్స్ అయితే ఏ బాస్ అయినా, ఏ వీక్లీ బాస్ అయినా లెవెల్స్ని బట్టి ఉంటుంది. మీ లెవెల్స్ని బట్టి అయితే ఉంటుంది డ్రాప్స్. ఇవన్నీ రావు. లైక్ ఇప్పుడు మీరు 60 ఉంటే ఏవి రావు మీకు. మ్యాక్సిమం వస్తే 4-star వస్తాయి అంతే. లెవెల్ 70 కూడా 4-star మ్యాక్స్. అండ్ లెవెల్ 18 దగ్గర మీకు వస్తే డ్రీమ్ సోల్వేట్ వస్తుంది, ఆర్ఎల్సీ ఇది ఒకటో ఏమో వస్తుంది అంతే. లెవెల్ 90 దగ్గర మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఒక 5-star ఆర్టిఫాక్ట్ కానీ, 2 5-star ఆర్టిఫాక్ట్స్. ఒక్కోసారి వస్తే 3 ఆర్టిఫాక్ట్స్ 5-star, ఆర్ఎల్స్ ఈ 3 వస్తాయి అండ్ ఒక డ్రీమ్ సొల్యూట్ వస్తుంది, 5-star ఆర్టిఫాక్ట్స్ ఏం రావు. సో ఇష్టం వచ్చినట్టు ఉంటుంది లెవెల్ 90 దగ్గర. మ్యాక్సిమం అన్ని బాసెస్ అంతే. అండ్ ఇవి వస్తాయి ప్రోటోటైప్స్. ప్రోటోటైప్స్ మీరు లెవెల్ 90లో కూడా తక్కువనే ఎక్స్పెక్ట్ చేయండి వచ్చే పాసిబిలిటీస్. మ్యాక్సిమం అయితే రావు, తక్కువ వచ్చే పాసిబిలిటీస్ అయితే తక్కువ. సో వచ్చినాయి అనుకో వేస్ట్ చేయకండి, సేవ్ చేసుకోండి ఫ్యూచర్ వాటి కోసం. ఎందుకంటే మీరు విజ్ చేస్తే ఎట్లనన్నా వెపన్స్ వస్తాయి ఏవో ఒకటి. ఏమైనా మంచి 4-star వస్తే వాటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి అయితే క్రాఫ్ట్ చేయకండి, మేబీ ఫ్యూచర్లో మనకి ఇంకా మంచి మంచి వెపన్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పార్టీ మీరు ఏ పార్టీ అన్నా యూజ్ చేసుకోవచ్చు, మీకు కంఫర్టబుల్ ఉన్న పార్టీ. సో నాకు కంఫర్టబుల్ పార్టీ అయితే రేజర్, కాజుహా, చెన్లిన్, ఫిషల్. ఫిషల్ ఆఫ్ ఫీల్డ్ కూడా డ్యామేజ్ చేస్తుంది, మంచి డ్యామేజ్ చేస్తుంది. సో అందుకే కొన్ని అటాక్స్ అయితే మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఒకవేళ మీరు రెగ్యులర్గా ఫైట్ చేస్తే దీన్ని అండ్ వీక్లీ. కొన్ని అయితే మనం ప్రిడిక్ట్ చేయలేము, ఒక్కోసారి దీని అటాక్ చేంజ్ అయితే ఉంటాయి. సి ఇది ఒక సైడ్ ఇట్లా చూసింది అనుకో, మీరు దాని ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి కంపల్సరీ. అండ్ దీని అటాక్స్ ఈజీగా హెల్త్ తీసేస్తాయి మీవి. సో అవి అయితే గుర్తుపెట్టుకోండి. సో గాన్యు ఒకవేళ మనకొస్తే మనం 1-shot తోటే తీసేయచ్చు దీన్ని. సో ఇప్పుడు సో ఈ అటాక్ తర్వాత ఏం చేయాలి, ఈ అటాక్ తర్వాత మీరు అదే సేమ్ బేస్ మీద ఉంటే మాత్రం మీ హెల్త్ తక్కువ అయితేనే ఉంటుంది కంటిన్యూస్గా. సో మీరు కరెక్ట్గా అటాక్ చేయలేరు. సో మీరు షిఫ్ట్ అవ్వాలి మీ బేసెస్ని. ఓకే సి మీరు చూడొచ్చు అక్కడ 178 అని వచ్చింది కదా, అది నా హెల్త్ మ్యాక్సిమం అయితే. నేను దాని మీద ఎప్పుడూ సరిగ్గా వితౌట్ ఓ సో మళ్ళీ వస్తాం. బట్
to the wind. సో ఇప్పుడు ఇది ఎట్లన్నా చచ్చిపోతుంది ఇక మన చేతిలో. ఆల్మోస్ట్ వచ్చేసింది. రైట్, దట్స్ ఇట్. సి అంతే, ఏమంత హార్డ్ ఉండదు, ఏమంత ఈజీ కూడా ఉండదు, మీరు యూజ్ చేసే కాంపోజిషన్ బట్టి ఉంటుంది. సో రివార్డ్స్ అయితే చూద్దాం. సో మీరు చూడవచ్చు రిమైనింగ్ కాస్ట్ హ్యావింగ్. సో ఒకవేళ వీక్కి 3 బాసెస్ మీరు ఫైట్ చేస్తే అప్పుడు 30 రేజైన కన్జంప్షన్ అవుతుంది. ఒకవేళ వీక్లో ఉన్న బాసెస్ అన్నీ మీరు కంప్లీట్ చేస్తే, అంటే 4 బాసెస్ ఉన్నారు ప్రెజెంట్, సిగ్నోరా ఇంక్లూడ్ చేస్తే 5, సో వీళ్ళందరినీ మీరు డిఫీట్ చేస్తే 3 ఓన్లీ ఫర్ 3 బాసెస్కేమో మీరు 30 రెజెంట్ స్పెండ్ చేయాలి, మిగతా వాటికి 60 రెజెంట్. సో అట్లే. సో మీరు చూడొచ్చు వాండరింగ్ ట్రూప్ వచ్చింది. ఓకే, సమ్ వాట్ యూజ్ఫుల్. 2 డివాలింగ్ క్లాస్ వచ్చినాయి అండ్ డ్రీమ్ సోల్వేట్ వచ్చింది. మ్యాక్సిమం యూజ్ లేదు దీంతో. సో మీరు చూడొచ్చు ఇక్కడ రివార్డ్స్ అంతే, మరీ ఎక్కువ ఏం రావు, మరీ తక్కువ ఏం రావు. మీ అదృష్టం బాగుంటే బ్యాలెట్స్ వస్తాయి, లేదంటే లేదు, అంతే. సో దచ్చి పట్టు గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ గైడ్ నచ్చింది అనుకుంటున్నాను.